తరబడి పెండింగ్లో ఉన్నటువంటి లోన్స్ అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళుగా కూడా కట్టలేనటువంటి వాళ్ళు ఇన్ని ఉన్నాయని చెప్పారు. అది మొత్తం కలిపితే ఒక 60,000 కోట్లు ఎంత ఉన్నాయని తేలింది. అది రుణమాఫీ చేసేయండి అన్నారు. ఆ విధంగా లబ్ధి పొందారు. అది రాజశేఖర రెడ్డి చేశారనే ఇక్కడ ప్రచారం చేసుకున్నారు. యాక్చువల్గా అదేంటి, దేశవ్యాప్తంగా జరిగింది అది రుణమాఫీ, రైతు రుణమాఫీ. అది తప్పించి అది ఎవరికి వచ్చింది, ఓ రకంగా చెప్పాలంటే మొండి బకాయిదారు, అంటే ధనవంతులు వాళ్ళ పొలాలు తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారు. ధనవంతులు అనే కంటే కూడా పెద్ద రైతు, మరీ కోటీశ్వరుడు కాదు, లక్షాధికారి. ఇది నిదానంగా తీరుద్దాంలే, ఏడి పోద్ది అని ఆగుతున్నాడు. అట్లాంటి వాళ్ళకి తీర్చారు, సామాన్య రైతుకి ఏం అందల. అదే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ముందు అంత సంపూర్ణ రుణమాఫీ చేస్తానన్నా, సరే 25,000 రూపాయలు ఉన్న వాళ్ళకి 5,000, 10,000 ఇవ్వటము ఇట్లాగ చేశాడు. కాబట్టి అసలు ఆ అమౌంటే నేను ఎక్కువ ఇచ్చాను కదా, అంతకుముందు ఎవడు ఇవ్వలేదు కదా, అట్లాగే డ్వాక్రా వాళ్ళకి 10,000 ఎవడు ఇవ్వలేదు కదా, నేనే 10,000 ఇచ్చాను కదా అని అనుకున్నారు. కానీ జనం ఏమనుకున్నారు, ఎక్కడ దెబ్బతిన్నారు ఈయన, అదేదో మొదటి ఏడాది చేసేసి ఉంటే జనం పెద్దగా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. లేట్ చేయడం వల్ల ఏమైంది, 3 ఏళ్ళు అయ్యేటప్పటికి అందులో ఈయన ఎలక్షన్ ప్రచారం అప్పటి నుంచి మీరు అప్పులు కట్టకండి, మీరు అప్పులు కట్టకండి అన్నారు. ఈయన నమ్మేసాళ్ళు చెల్లించలా, దానివల్ల బకాయిలు పడిపోయారు. ఈయన ఇచ్చిన డబ్బులు వడ్డీలకు వెళ్ళిపోయినాయి, అసలు అట్లాగే ఉండిపోయింది. దాంతో వీళ్ళు అప్పులు పాలైపోయారు. ఆ కోపంతో జగన్ కేసారు ఓట్లు.